హాయ్ ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించిన లింక్స్ అన్నిటికీ కూడా నేను పాస్‌వర్డ్ అయితే పెట్టాను సో వీడియో మొత్తం చూడండి పాస్‌వర్డ్ దొరుకుతది హై హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగ సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి వస్తుంటే పోతుంటే మెరుపులు మెరవాలి సో ఈ హైదరాబాద్ మోడల్ సాంగ్ మీద వీడియో అయితే చేశాను సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ప్రివ్యూ చూశారు కదా సో ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను సో దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి అలైక్ మోషన్ అప్లికేషన్ సో అలైక్ మోషన్ అప్లికేషన్ తో పాటు మెటీరియల్ లింక్ అంటే టెంప్లేట్ లింక్ షేక్ ఎఫెక్ట్స్ లింక్ అండ్ బీక్ మార్కింగ్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ లో ఇస్తాను దాని ద్వారా మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే టెంప్లెట్ లింక్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది ఆ డౌన్లోడ్ క్లిక్ చేసిస్తే ఫస్ట్ మీరు టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో టెంప్లెట్ లింక్ కిందనే మనకు షేక్ ఎఫెక్ట్స్ లింక్ అని ఉంటుంది సో షేక్ ఎఫెక్ట్స్ లింక్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది ఆ డౌన్లోడ్ క్లిక్ చేసిస్తే మనకు డైరెక్ట్ షేక్ ఎఫెక్ట్స్ అనేది అలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయిపోతాయి అండ్ దానితో పాటు షేక్ ఎఫెక్ట్స్ లింక్ కిందనే బీట్ మార్క్ లింక్ అని ఉంటుంది దాని పక్కన డౌన్లోడ్ ఉంటుంది ఆ డౌన్లోడ్ క్లిక్ చేసిస్తే బీట్ మార్క్ కూడా మనకు డైరెక్ట్ అలైట్ మోషన్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ అయితే అయిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం సో ముందుగా నేనేంటంటే షేక్ ఎఫెక్ట్స్ అండ్ బీట్ మార్క్ రెండు కూడా నేను ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను సో ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్ ఇంట్రడక్షన్లో చూపించాను కదా సో ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను బీట్ మార్క్ అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ అన్ని బీట్ మార్క్ అయితే మార్క్ చేసి పెట్టేశాను సో ఇక్కడ చూడండి ఇట్లా నేను స్టార్టింగ్కి వచ్చేసేస్తున్నా సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసేస్తే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది సో మీరేంటంటే నేను ఇందాక నేను ఏదైతే ప్రాసెస్లో చెప్పాను టెంప్లేట్ లింక్ డౌన్లోడ్ చేసుకోవడము టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవడం సో అట్లా టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఫస్ట్ ఈ వీడియో టెంప్లెట్ ఏదైతే ఉందో అది తీసుకొని ప్లస్ సింబల్ క్లిక్ చేసేస్తే మనకు టెంప్లెట్ అయితే చాలా సింపుల్గా ఇక్కడ మనకు యాడ్ అయిపోతుంది సో ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి సో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ సిక్స్ సిక్స్ టు ఫైవ్ దగ్గర ఇక్కడ పెట్టేసేయండి సో పెట్టేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో నేను ఒకటి లయన్ పిక్ అయితే ఇస్తాను సో ఈ లయన్ పిక్ తీసుకోండి సో ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది సో ఇది ఫస్ట్ త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని ఉంది కదా సో అది క్లిక్ చేసేసాయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇది టూ బీట్ మార్క్స్ వచ్చేసరికి పెట్టేసేయండి అంటే ఈ సిక్స్ సిక్స్ టు ఫైవ్ నుంచి ఎయిటీస్ టు ట్వంటీ నైన్ వరకు రావాలి అండ్ మధ్యలో ఏదైతే ఉందో మధ్యలో బీట్ మార్క్ మీద పెట్టేసి ఇది క్లిక్ చేసేస్తే స్ప్లిటెడ్ ప్లే హెడ్ అనమాట సో ఇప్పుడు చూడండి మధ్యలకు బ్రేక్ అయిపోయింది కదా సో ఈ మధ్యలో అంటే ఇక్కడ మనకు టూ యానిమేషన్స్ అయితే వచ్చేసేస్తుంది అంటే టూ ఎఫెక్ట్స్ అయితే వచ్చేసేస్తుంది సో అందుకే నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ ఎయిట్ ఎయిటీస్ టు ట్వంటీ నైన్ నుంచి మనకు న్యూ పిక్స్ అనేది రావాలి సో న్యూ పిక్స్ ఎట్లా తీసుకుంటున్నాం అంటే డైరెక్ట్ ఇక్కడ మనము పిక్స్ అయితే తీసుకోవట్లేదు సో బ్యాక్ వెళ్ళిపోతున్నా నేను షేక్ ఎఫెక్ట్స్ ఏదైతే ఇచ్చానో ఆ షేక్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి ఆ షేక్ ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా అది సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఈ ఈ సింబల్ కనిపిస్తుంది కదా సో ఈ ప్లస్ సింబల్ ప్లస్ అండ్ లేయర్ సింబల్ సో ఈ ప్లస్ అండ్ లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని క్లిక్ చేసేసాయండి సో సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసిన తర్వాత పైని త్రీ ఇవి హైట్ చేసేసాయండి సో పైని త్రీ కాదు పైని సిక్స్ హైట్ చేసేసి ఓన్లీ కింది త్రీ మాత్రమే సెలెక్షన్ ఉంచేసుకోండి సో సెలెక్షన్ ఉంచేసుకున్న తర్వాత సో ఇక్కడ మళ్ళీ అదే సింబల్ ప్లస్ వన్లో ఏ సింబల్ ఉంది కదా అదే సింబల్ సెలెక్ట్ చేసుకోండి కాపీ త్రీ లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎయిటీస్ టు ట్వంటీ నైన్ దగ్గర పెట్టేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ అండ్ లేయర్ సింబల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పేస్ట్ త్రీ లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఇందాక మనం ఏదైతే ఉందో దాంట్లో నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం అనమా అనమాట సో ఇప్పుడు ఇందులో ఈ త్రీ పిక్స్ ఉంది కదా అంటే ఈ త్రీ లేయర్స్ ఉంది కదా సో ఇందులో పైన లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా సో కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసిస్తే మనం మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఈ పిక్ అయితే తీసుకుంటున్నాను అండ్ డైరెక్ట్ క్లిక్ ఆన్ ప్లస్ సో ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫోటో అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది సో యాడ్ అయిపోయిన తర్వాత ఈ ఫోటో ఏంటంటే ఈ రెడ్ మార్క్ వరకు జరిపేసేసాయండి అండ్ ఇది కూడా ఈ రెడ్ మార్క్ వరకు జరిపేసేసాయండి అండ్ కింది లేయర్ కూడా ఈ రెడ్ మార్క్ వరకు జరిపేసేసా అండ్ సో ఇప్పుడు చూడండి ఫస్ట్ లేయర్ ఫోటో అయితే మనము రీప్లేస్ చేసాం అండ్ కింది లేయర్ థర్డ్ లేయర్ ఫోటో కూడా కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి సేమ్ యూస్ ఇదే క్లిక్ చేసి సో ఇక్కడ మళ్ళీ సేమ్ అదే పిక్ అయితే తీసుకుంటున్నాను సో అదే పిక్ తీసుకోండి ఎందుకంటే మనకు టోటల్గా ఓన్లీ ఫైవ్ పిక్స్ మాత్రమే ఈ వీడియోలో అయితే యూజ్ చేస్తున్నాం సో ఇక్కడ చూడండి ఒక 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 ఎఫెక్ట్ అయితే అయిపోయింది సో ఇప్పుడు ఈ సెకండ్ దగ్గర ఏం చేసిస్తారంటే మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోండి మళ్ళీ సారీ ఫర్ ద ఇంట్రప్షన్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే నేను మొబైల్ ఫోటో ఎడిటింగ్ కోర్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేశాను సో ఈ కోర్స్లో ఏంటంటే కంప్లీట్ ఫోటో ఎడిటింగ్ ఏ టు జెడ్ కంప్లీట్ ఫోటో ఎడిటింగ్ ఒక సింగిల్ కోర్స్లో మనం నేర్చుకోవచ్చు సో కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు దట్ విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ సో కోర్స్లో జాయిన్ అవ్వండి కంప్లీట్ ఫోటో ఎడిటింగ్ అయితే నేర్చుకోండి థ్యాంక్ యూ సో ఇప్పుడు సెకండ్ లేయర్ ఏదైతే ఉందో ఐ మీన్ ఇది ఫస్ట్ది కదా సో ఈ సెకండ్ది ఓపెన్ చేసుకోండి సో అది క్లిక్ చేసి మళ్ళీ ఈ లేయర్ అండ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోండి సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన లేయర్ ఓపెన్ చేసేసాయండి సో ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ టెన్ టు ట్వంటీ టూ దగ్గర పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసేసాయండి సో పేస్ట్ లేయర్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్స్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ ఫోటో సింబల్ ఉంది కదా సో ఈ ఫోటో సింబల్ క్లిక్ చేసేస్తే మళ్ళీ మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది సో ఇక్కడ నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ప్లస్ క్లిక్ చేసేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఇట్లా యాడ్ అయిపోతుంది చాలా సింపుల్గా సో నెక్స్ట్ థింగ్ అండ్ ఇదేంటంటే ఇది టో కొంచెం ఎక్స్ట్రా ఉంది సో ఇది ఓన్లీ రెడ్ మార్క్ వరకు మాత్రమే పెట్టేశాయండి అండ్ మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోండి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ అది ఓపెన్ చేసేసాయండి సో ఇప్పుడు థర్డ్ది సో థర్డ్ది ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది ఇది థర్డ్ది ఉంది కదా సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ అండ్ లేయ్యే సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసేసాయండి సో ఆ టూ లేయర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి తప్ప మిగతా దాన్ని డీసెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు చూడండి ఆ టూ లేయర్స్ మాత్రమే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ అండ్ లేయ్యే సింబల్ క్లిక్ చేసి కాపీ టూ లేయర్స్ క్లిక్ చేసి టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన లేయర్ సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు చూడండి ఈ త్రీ లేయర్స్ తర్వాత ఈ ఒక్క లేయర్ తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ టు సెవెన్ దగ్గర పెట్టేసి మళ్ళీ ప్లస్ అండ్ లేయర్స్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ టూ లేయర్స్ క్లిక్ చేసేస్తున్నాను సో ఇప్పుడు మళ్ళీ ఏం చేసేస్తారంటే మళ్ళీ పైన లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసిస్తే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే చూపిస్తుంది సో ఇప్పుడు నేనేంటే ఈ ఆరెంజ్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ప్లస్ క్లిక్ చేసేస్తున్నాను సో ప్లిక్ ప్లస్ క్లిక్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా అక్కడ యాడ్ అయిపోతుంది మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మళ్ళీ ఫోటో సింబల్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ సేమ్ పిక్ అనేది మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసేసాయండి సో ఇప్పుడు చూడండి ఫోటో అయితే యాడ్ అయిపోయింది బట్ ఇక్కడ చూడండి ఇది కొంచెం రెడ్ లైన్ అయితే క్రాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో రెడ్ లైన్ వరకు మాత్రమే పెట్టేసేయండి టూ లేయర్స్ కూడా సో ఇది క్రాస్ అయిపోయింది సో రెడ్ లైన్ వరకు మాత్రమే పెట్టేసేయండి బీట్ వరకు మాత్రమే సో ఇప్పుడు చూడండి ఫొటోస్ అయితే ఇది కూడా చాలా సింపుల్గా రీప్లేస్ అయిపోయింది సో మిగతా టూ ఫొటోస్ అనేది మనము మాన్యువల్గా ప్లేస్ చేయాలి సో ఇక్కడ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకటి వచ్చేసి ఈ డబుల్ ఫొటోస్ నేను ఒకటేసారి సెలెక్ట్ చేసుకుంటున్నా సో పైన కనిపిస్తున్న లయ్యే సింబల్ క్లిక్ చేసి ఈ ఫోటో ఒకటి ఈ ఫోటో ఒకటి సో టూ ఫొటోస్ మనకు మిగిలిపోయి ఉన్నాయి సో ఫస్ట్ది సింహంది మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం సో ఈ టూ ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని పైన రైట్ సైడ్లో టాప్ రైట్లో కనిపిస్తుంది కదా ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇది మనము బీట్లీ బీట్ లైన్కి చేంజ్ కావద్దు అండ్ మళ్ళీ త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా అనేది క్లిక్ చేసేసాను అండ్ మళ్ళీ ఈ ఫోటో వచ్చేసి ఈ రెడ్ లైన్ దగ్గర పెట్టేసి మళ్ళీ ఈ రెడ్ ఎండ్ ఎండ్ ఏదైతే రెడ్ లైన్ ఉందో ఇది క్లిక్ చేసేస్తే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే క్లిక్ అయిపోతుంది అండ్ మళ్ళీ ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేసేస్తే ఫిల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ థింగ్ టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి మళ్ళా షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసేసాయండి సో వన్ టూ త్రీ ఫోర్త్ది సెలెక్ట్ చేసుకోండి ఫోర్త్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్స్ సింబల్ క్లిక్ చేసి త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ ఇది నేను డైరెక్ట్ కాపీ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా లేయర్ అనేది నేను తీసుకోవట్లేదు సో ఇక్కడ మీరు గమనించవచ్చు సో ఇక్కడ మళ్ళీ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఏది ఫోర్ థర్టీన్ ఇస్ టు ట్వంటీ త్రీ లేయర్ ఉంది కదా ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ అండ్ ఫైనల్గా ఇంకొక పిక్ ఉంది కదా సో అదానికి మళ్ళీ ఫిఫ్త్ ఎఫెక్ట్ సో ఇక్కడ చూడండి సో ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది ఫిఫ్త్ సిక్స్త్ది అది ఎక్కడ యూజ్ చేయాలో చెప్తాను సో ఫిఫ్త్ పిక్ సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ సో టోటల్గా బ్యాక్ సో మళ్ళీ మన లేయర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్ పిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ సో ఇప్పుడు చూడండి అన్నిటికీ ఎఫెక్ట్స్ అయితే చేసినాయి బట్ ఈ సింహం దానికి మనకు ఎఫెక్ట్స్ అయితే రాలేదు సో ఈ సింహం దానికి మనం ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి సో ఆ ఎఫెక్ట్స్ కూడా నేను ఇచ్చాను షేక్ ఎఫెక్ట్స్లోనే లాస్ట్ది అనమాట సో సిక్స్త్ది అదే అనమాట ఎఫెక్ట్స్ క్లిక్ చేసి త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా అండ్ మళ్ళీ మన లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా మన లేయర్ సెలెక్ట్ చేసుకొని సో సింహం పిక్ ఏవైతే ఉన్నాయో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ సో సేమ్ యాసిస్ సెకండ్ కూడా ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ సో ఇప్పుడు చూడండి అన్నిటికీ యానిమేషన్ వచ్చేసింది సో ఒకసారి నేను విడివిడిగా వినిపిస్తాను సో యాక్చువల్గా లైట్ మోషన్ లో ప్లేయింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది సో అది మీరు మీకు మీకు కూడా తెలిసిందే ఒకసారి ఇది కూడా ప్లే చేసి చూపిస్తాను సింహంది ఇక్కడ ఏంటంటే మనకు కలర్ నోస్ కలర్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోతుంది అండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసేస్తుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ పక్క మీరు అందరు కూడా ట్రై చేయండి సో ఇక్కడ పైన కనిపిస్తున్న షే సింబల్ క్లిక్ చేసి సో ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా సో షే సింబల్ క్లిక్ చేసి వీడియో అనుంది కదా ఎంఎ ఎంపీ ఫోర్ థౌసండ్ ఎయిటీపీ సో దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు సో ఇక్కడ నేను డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసి ఇస్తున్నా సో ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అని పడుతుంది వీడియో అయితే చాలా బాగా ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్క అంటే పక్క ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాజ్ వెల్ అస్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను అండ్ వీడియోకి కావాల్సిన టెంప్లెట్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను థ్యాంక్ సో మచ్ గైస్